మేడం చెప్పండి మేడం. హలో మేడం, మేడం చెప్పండి మేడం. నాకు తెలుసు నువ్వు బీజేపీ అని తెలుసు. ఓకే, థ్యాంక్ యూ మేడం. గొడవ పెట్టుకోవడానికి మాట్లాడుతున్నావని. మేడం మేడం, నేను గొడవ పెట్టుకోవాలంటే ఎప్పుడో ఫోన్ చేద్దాను మేడం. నేను నీ మాట్లాడే విధానము, నీ పద్ధతి అర్థమైతుంది నాకు. మేడం మేడం, నేను చేసేది ఉంటే ఎందుకంటే గతంలో వానకాలంలోనే మీరు ఇద్దరు కొట్టుకుపోయి చనిపోతే కూడా మీరు పరమేశ్వరం రాలేదు, వాళ్ళ మందులు ఏదో చేయలేదు. చేసంటే అప్పుడే యుద్ధము, ఎట్లనే యుద్ధము. నువ్వు తొందరపడకు అని చెప్తున్నా మేడం. తొందర ఏం లేదు మేడం, కాకపోతే ఎప్పుడు అవుతుంది అది? అసలు అవుతుందా కాదా? అవుతుంది, అయ్యే నాడు అవుతుంది. చేసాను తప్పైతే లేదు మేడం. అడుగుట్లా అవుతుందని చెప్తున్నా కదా, అవుతుందని చెప్పినాక కూడా నువ్వు రెండు మూడు సార్లు అట్లా రిపీట్ చేసి అడగడం ఎందుకు? అదే మేడం, ఇంకొక 20-30 మంది చనిపోవాలా మేడం ఆ రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటే? 20-30 మంది చనిపోవాలా మేడం. నువ్వే అన్నావు ఇందాక, ఇది వరకు ఫోన్ చేస్తే అవుతుంది అన్నారు మీరు అని అన్నాడు. ఎగిరిపోయింది ఉంటిన తర్వాత కూడా వర్షాలు పట్టి మళ్ళీ ఎగిరిపోయింది. ఎప్పుడు వేసారు మేడం? ఎప్పుడు వేయలేదు మేడం. దాని మీద అసలు కంకర పోసిన దాఖలాలే లేవు. నీకు తెలియకపోతే రాజపేట, గౌరాయపల్లి, కాల్వపల్లి, బసంతపూరు, మాసాయిపేట ఈ గ్రామస్తులను అడుగు. నువ్వు అసలు ఊర్లో ఉంటావా లేదా కూడా నాకు అర్థమైతలేదు మేడం. స్టిల్ గా నేను ఇప్పటికే నేను ఊర్లోనే ఉంటాను మేడం. నేను ఊర్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటా, ప్రతిదాన్ని ఇన్వాల్వ్ అయితేనే ఉంటాయి. మీరు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని చూస్తూనే ఉంటాం మేడం. మేము ఇట్లా ఇంతవరకు మన 25 లక్షల రూపాయలు.